వాన వల్ల దుర్గా ప్రాజెక్టుకు నీటి ఉధృతి పెరిగిందని సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం కొల్చారం మండలంలోని చిన్నగన్పూర్ శివార్లోని వనదుర్గా ప్రాజెక్టును సందర్శించారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వనదుర్గా ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగిందని సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అనంతరం మీడియాకు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వనదుర్గా ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం పెరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంజీర పరివాహక ప్రాంతంలోకి మత్స్యకారులు పశువుల కాపరులు సందర్శకులు వెళ్లవద్దని సూచించారు. నీటి ప్రవాహం ప్రమాద స్థాయికి చేరిందని అన్నారు. ఏదైనా అత్యవసరమైతే వందకి గాని ఎస్ఐ కొల్చారం ఫోన్ కు సమాచారం 9490617047 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. గత 5 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఈ చుట్టుపక్కల ఉన్న వాగులు వంకలు నుంచి వస్తున్న వరదనే కాకుండా సింగూరు నుంచి గేటు వదలంతో భారీ ఎత్తున మాజర నది ప్రవహిస్తున్నది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలు గ్రామాల్లోని మాజర నది పర్యావరణ ప్రాంతాలు అయితే ఏవైతే ఉండేవో గ్రామస్తులు కానీ ఎవరు కానీ ఇక్కడ మాజర నది వెంబడి రావద్దని చెప్పేసి మనం చేస్తున్నాము. ఈ మధ్యలో మీ అందరూ తెలుసు, మన కృష్ణాపూర్లో 5 మంది దేశాల క్షేత్రానికి పడిపోయి వాటర్లో ఇరుక్కుంటే మేము వెల్ఫేర్ తీసుకొచ్చి కాపాడడం జరిగింది. అదేవిధంగా ముందు జాగ్రత్తగా ఎవరు ఈ సైడ్ ఈ నది సైడ్ రాకుండా ఉంటే చాలా బాగుంటుందని చెప్పేసి పోలీసు వారి తరఫున మేము మనవి చేస్తున్నాం.